The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read.

రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చదను వెన్ వి రీడ్ ద ఫస్ట్ వర్డ్స్ ఆఫ్ దిస్ చాప్టర్ ఈ అధ్యాయానికి ఉన్న మొదటి వచనాన్ని మనం చదివితే ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ దిస్ టెక్స్ట్ ఈస్ రిటర్న్ ఆఫ్ కింగ్ సైరస్ ఈ భాగము కోరేషు రాజు గురించి చెప్పబడిన మాటలని స్పష్టంగా అర్థమవుతుంది దో హీ వాజ్ ద పర్షియన్ కింగ్ గాడ్ కాల్డ్ హిమ్ హీఈస్ మై షెఫర్డ్ అండ్ షెల్ పర్ఫార్మ్ ఆల్ మై ప్లేషర్ ఇన్ చాప్టర్ ఫార్టీ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఇతడు పారసిక రాజు అయినప్పటికీ

అండ్ అయితే దేవుడు ఆ యొక్క ఇత్తడి తలుపులన్నీ ఇనుప డియలన్నీ కూడా విడగొడతాడు పగలగొడతాడు జనరల్లీ వెన్ గో త్రూ డార్క్నెస్ సాధారణంగా మనము చీకటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు గెట్ ఫ్రైట్ హెండ్ మనం భయపడతాం వాక్ స్లోలీ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీ స్టెప్ మనము ప్రతి అడుగు అడుగు కూడా ఎంతో నెమ్మదిగా వేస్తూ వెళ్తాం బికాస్ ఫీల్ అన్ష్యూర్ అండ్ ఇన్సెక్యూర్ ఎందుకనగా అభద్రతా భావం ఏర్పడుతుంది ఏం జరుగుతుందో మనకు తెలియదు ఇన్ డార్క్నెస్ వి కెనాట్ సీ ఎనీథింగ్ చీకటిలో మనం ఏమీ చూడలేం నాట్ ఓన్లీ దాట్ అంతే కాదు ద ఫ్రైటెనింగ్ సౌండ్స్ ఇన్ డార్క్నెస్ హావ్ మచ్ ఇంపాక్ట్ ఆన్ అస్ చీకటిలో మళ్ళీ భయభ్రాంతులు కలిపేటువంటి శబ్దాలు వినబడినప్పుడు వాటి ప్రభావం ఎంత ఎక్కువగా ఉంటుంది మనపైన మన పైన డొమెస్టిక్ ఎగ్జాంపుల్ మీకు ఒక రోజు జరిగేటువంటి ఒక ఉదాహరణ చెప్తాను సపోజ్ ఇఫ్ మై డాగ్ బార్క్స్ డ్యూరింగ్ డే ఉదాహరణకి నా ఇంటిలో ఉన్న కుక్క పగటివేళ మరుగుతుందనుకోండి ఆ ఇష్యూ మిట్ టూ బి ఎ స్క్విరల్ ఆర్ సమ్ క్యాట్ హ్యాస్ కమ్ టూ ద కాంపౌండ్ కాబట్టి ఇది ఉడత లేకపోతే ఏదో పిల్లి మా ఇంట్లోకి వచ్చిందేమో అని అనిపిస్తుంది ఆ దట్స్ వై ఇట్ ఈస్ బార్కింగ్ అందుకేమో అది కుక్క మరుగుతా ఉంది అనుకుంటా బట్ అయితే ఎట్ నైట్ ఫిట్ బార్క్ రాత్రిపూట అది మరుగుతుంది అనుకోండి వి థింక్ ఆఫ్ నాట్ ఎ స్క్విరల్ నాట్ ఏ క్యాట్ బట్ వి థింక్ ఆఫ్ థీమ్స్ ఇక్కడ ఏ ఉడతావు పిల్లి కాదు కానీ ఎవడో దొంగ వచ్చి ఉంటాడు అనుకుంటాం వయసు ఎందుకు ఆ విధంగా బికాస్ నైట్ అండ్ డార్క్నెస్ కాస్ మోర్ ఫియర్స్ ఎందుకనగా రాత్రి వేళ చీకటి పడిందంటే అది ఎంతో భయాన్ని పుట్టిస్తుంది ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ టూ క్యారెక్టర్స్ హూ వర్ గోయింగ్ త్రూ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ డార్క్నెస్ అండ్ ద కరస్పాండింగ్ రిజల్ట్స్ ఆల్సో ఈ సందర్భంలో అంధకార పరిస్థితులు గుండా వెళ్ళిన ఇద్దరు వ్యక్తుల గురించి అలాంటి పరిస్థితిలో వచ్చిన ఫలితాలు ఏమిటో మనం చూస్తా నేను చెప్తాను వన్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ అదర్ ఫ్రమ్ ద న్యూ టెస్ట్మెంట్ ఒక వ్యక్తి పాత నిబంధనలో నుండి మరొక వ్యక్తి కొత్త నిబంధనలో బోత్ వర్ గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్ ఇద్దరు కూడా గొప్ప దైవజనులు ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్ వి రీడ్ అబౌట్ అబ్రామ్ ఇన్ జెనసిస్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ పాత నిబంధనలో ఆదికాండం కాండం పదిహేనవ అధ్యాయం పన్నెండవ వచనం మనకు కనబడుతున్నాడు అబ్రాము And when the sun was going down, a deep sleep fell upon Abraham, and lo,

ఆ యొక్క చీకటి పరిస్థితిలోనే అబ్రామ్ హ్యాడ్ ఎన్ ఇన్క్రెడిబుల్ రివల్యూషన్ ఆఫ్ హిస్ ఫ్యూచర్ పోస్టరిటీ అబ్రాహాకి నమ్మశక్యం కానంతటి మరి రాబో దినాల్లో భవిష్యత్తులో తన సంతానం గురించిన వాగ్దానాలు అతను విన్నాడు ఆ ప్రత్యక్షత వచ్చింది నాట్ ఓన్లీ దట్ దేర్ ఫ్యూచర్ అంతేకాకుండా వాళ్ళు భవిష్యత్తు వారికి జరగబోయేది కూడా అండ్ దేర్ స్లేవరీ ఇన్ ఈజిప్ట్ ఐగుప్తు వారి బానిసత్వం గురించి అండ్ లేటర్ హౌ దే ఆర్ గోయింగ్ టు బి డెలివర్డ్ ఆ తర్వాత వారు ఏ విధంగా విడిపించబడతారు అండ్ హౌ దే ఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇంటూ ద దామిస్ ల్యాండ్ ఏ విధంగా వాగ్దాన దేశంలో వారు అడుగు పెట్టబోతున్నారు ఆల్సో అబౌట్ హిజ్ ఓన్ అండ్ హౌ హీస్ గోయింగ్ టు లీవ్ దిస్ వరల్డ్ అంతేకాకుండా తన సొంత అంతం గురించి ఏ విధంగా ఈ లోకాన్ని అతను ముగిస్తాడు అనేది కూడా ఐ వాంట్ యూ టు రీడ్ జెనసిస్ ఫిఫ్టీన్త్ చాప్టర్ థర్టీన్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ అది కారణం పదిహేను అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వచనాలు మీరు చదవాల్సిందిగా కోరుతున్నారు వాజ్ నాట్ దేర్ వెన్ ఐజాక్ వాజ్ నాట్ దేర్

వెళ్తారు అండ్ దేర్ దే విల్ బికమ్ అక్కడ ఆ దేశస్తులకి పీపుల్ ఆఫ్ దట్ ల్యాండ్ విల్ ట్రబుల్ యువర్ చిల్డ్రన్ ఆ దేశ ప్రజలు నీ సంతతిని ఎంతో బాధ పెడతారు శ్రమ పెడతారు ఆఫ్టర్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ నాలుగు వందల సంవత్సరాలు

మరి రానే ఉన్న ఏడు వందల ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి సంగతులన్నింటినీ కూడా ఆ ఒక్క గడియలో భయంకరమైన కటిక చీకటి కమ్మిన వేళ దేవుడు అబ్రాహ్మతో మాట్లాడుతున్నాడు వాట్ ఏ రిజల్ట్ వి సీ ఫ్రమ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డార్క్నెస్ కాబట్టి ఈ కటిక చీకటి అనుభవం నుండి ఎంతటి అద్భుతమైనటువంటి ఫలితాలు మనం చూస్తున్నాం ఐ వాంట్ పుట్ ఇట్ లైక్ దిస్ ఈ విధంగా నేను చెప్పగొడుతున్నాను ఇన్ ద డార్కెస్ట్ అవర్ ఆఫ్ హిస్ లైఫ్

ఇలాంటి కటిక చీకటి కమ్మిన వేళ ఎంతో ప్రకాశవంతమైనటువంటి భవిష్యత్తు వాగ్దానం దేవునికి ఇస్తున్నాడు అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద న్యూ టెస్ట్ ఇక క్రొత్త నిబంధనలో నుండి రెండవ ఉదాహరణ ద పర్సన్ ఇస్ నన్ అదర్ దెన్ అపోస్ల్ పాల్ ఆ వ్యక్తి మరో ఎవరో కాదు కానీ అపోస్తలుడైన పౌలు ఇన్ చాప్టర్ 16 వెర్సెస్ 25 అపోస్తలు కార్యములో 16వ అధ్యాయం 25వ వచనములో వి సీ పాల్ అండ్ సైలస్ బౌండ్ ఇన్ ద ఫిలిప్పీన్ ప్రిజన్ ఇక్కడ పౌలు సైలస్ ఫిలిప్పీ చెరసాలలో బంధకాల్లో ఉన్నారు ఎట్ మిడ్ నైట్ మధ్యరాత్రి వేళ రిమెంబర్ దాట్ అది గుర్తుపెట్టుకోండి ఇన్ ద అవర్ ఆఫ్ పిచ్ డార్క్నెస్ చూడు కటిక చీకటి కమ్మిన వేళ అది హీ అండ్ సైలస్ వర్ ప్రేయింగ్ అండ్ సింగింగ్ ప్రేజెస్ అండ్ టు గాడ్ తానును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి వాట్ వాస్ ద రిజల్ట్ దాని ఫలితం ఏంటి టు మేక్ ద హోల్ స్టోరీ షార్ట్ సరే ఇదంతా కూడా క్లుప్తంగా చేసి చెప్పాలంటే ద సూపరింటెండెంట్ ఆఫ్ దట్ జైల్

చెరసాల అధికారి వచ్చి పౌలు సీలను చూసి అయ్యలారా సార్స్ అంటున్నాడు కెన్ యూ ఇమాజిన్ దిస్ ఊహించగలమా కెన్ యూ ఇమాజిన్ దిస్ ఊహించగలమా ఇది ఏ గ్రేట్ అసెంబ్లీ వాస్ బోర్న్ డ్యూ టు దట్ మిడ్నైట్ ఎక్స్‌పీరియన్స్ ఎట్ ఫిలిప్పి ఆ మధ్యరాత్రి అనుభవం మూలంగా ఫిలిప్పిలో ఒక గొప్ప సమాజం ఏర్పడింది మెనీ టైమ్స్ అనేక పర్యాయాలు మిడ్నైట్ మిడ్ ఎక్స్‌పీరియన్సెస్ ఆర్ ఎక్స్‌పీరియన్సెస్ ఆఫ్ డార్క్‌నెస్ టర్న్ అవర్ మౌనింగ్ ఇంటూ డ్యాన్సింగ్ మధ్యరాత్రి అనుభవాలు కటిక చీకటి కమ్మిన వేళ అనుభవాలు మన దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాయి ఇన్ సచ్ సిచ్యువేషన్ అలాంటి పరిస్థితుల్లో గాడ్ విల్ బి వెరీ క్లోజ్ టు వర్స్ అండ్ హీ విల్ వాచ్ ఓవర్ అస్ దేవుడు మనకి ఎంతో సమీపంగా ఉంటాడు ఇక మనల్ని కావలి కాస్తూ ఉంటాడు అండ్ హీ విల్ బ్రింగ్ గుడ్ అవుట్ ఆఫ్ యువర్ పెయిన్ అండ్ టియేట్స్ కాబట్టి నీ యొక్క నొప్పి వేదన కన్నీళ్లలో నుండి నీకు మంచిని మేలునిస్తాడు సమ్మన్ సెట్ ఎవరో అన్నారు ఏ హాస్పిటల్ బెడ్ టీచర్స్ మోర్ లెసన్స్ దాన్ ఏ హండ్రెడ్ సెర్మన్స్ చూడండి ఒక వంద ప్రసంగాల కన్నా హాస్పిటల్లో పడక మీద ఉన్న పరిస్థితి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది దేర్ ఆర్ ట్రెజర్స్ ఇన్ డార్క్నెస్ కాబట్టి అంధకారంలో నిధులు ఉన్నాయి డియర్ బ్రదర్ డియర్ సిస్టర్ ప్రియమైన సహోదరి సహోదరుడ ఆర్ యు గోయింగ్ త్రూ ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ డార్క్నెస్ టుడే ఈ రోజు నీవు ఈ కటిక చీకటి పరిస్థితి గుండా వెళ్తున్నావా ఐ రిమైండ్ యూ

ఇన్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ డార్క్నెస్ కాబట్టి ఆయన నీకు తోడుగా ఉంచుతాడు అని వాగ్దానం చేస్తున్నాడు అంతేకాకుండా నిన్ను ఆదరిస్తానని చెప్తున్నాను మెనీ పీపుల్ ఆఫ్ గాడ్ ఇన్ ద బైబిల్ హ్యావ్ గాన్ టైమ్స్ ఇన్ ఇన్యర్ లైఫ్ బైబిల్లో చాలా మంది దైవ వారి జీవితాల్లో అంధకార పరిస్థితులు కటిక చీకటి కమ్మిన పరిస్థితులు కూడా వెళ్ళిన వారు

బహుశా ఇలాంటిది ఒక పెద్ద ప్రశ్న నీలో ఉండొచ్చు బట్ ఐ వాంట్ టెల్ యూ అయితే నేను మీతో చెప్పాలనుకుంటున్నాను గాడ్ ఈస్ నాట్ చేంజ్ దేవుడు ఇంకా మారిపోలేదు క్లింగ్ టు హిమ్ మోర్ అండ్ మోర్ అధికముగా ఆయనకి ఇంకా సమీపంగా రా ఆయన హత్తుకొని ఉండు దెన్ యూ విల్ లెర్న్ ద లెసన్స్ విచ్ యూ కాంట్ లెర్న్ అదర్వైజ్ కాబట్టి అప్పుడు ఇక ఏ రకంగా కాకుండా నీవు దేవుని చెంత వచ్చటం వలన పాఠాలు నేర్చుకోగలం యూ విల్ నాట్ లెర్న్ సచ్ లెసన్స్ ఇన్ అదర్ వే ఓన్లీ ఇన్ దిస్ వే యు కెన్ లెర్న్ సచ్ వాల్యూబుల్ లెసన్స్ కాబట్టి ఇలాంటి పాఠాలు ఇక వేరే విధంగా నేర్చుకోలేవు ఈ పరిస్థితి గుండా వెళ్ళినప్పుడే ఈ విధానంలో మాత్రమే నేర్చుకోగలం ఐ కెన్ అష్యూర్ యూ

వన్ సిస్టర్ సెడ్ లైక్ దిస్ ఒక సహోదరి ఈ విధంగా చెప్పింది షీ రోట్ ఇన్ ఎ బుక్ ఆమె ఒక పుస్తకంలో రాసింది ఐ రెడ్ ఇట్ నేను చదివాను వాట్ షీ రైట్స్ యు నో ఏం రాసిందో తెలుసా ఫియర్ నాట్ భయపడకము స్ట్రగుల్స్ మే సీమ్ ఎండ్లెస్ చూడండి ఈ పోరాటాలకి ఇక అంతమే లేదన్నట్టుగా అనిపిస్తుంది వెయిటింగ్ మే సీమ్ యూస్లెస్ ఇక నీవు కనిపెట్టి వేచి ఉండడం కూడా ఇక అది పనికిరాదు అనిపిస్తుంది సిచ్యువేషన్ మే లుక్ హోప్లెస్ పరిస్థితులు చూస్తే ఎలాంటి నిరీక్షణ లేనట్టుగా ఉంటుంది యెట్

ఐ విల్ గివ్ ది ద ట్రెజర్స్ ఆఫ్ డార్క్నెస్ అండ్ హిడెన్ రిచెస్ ఆఫ్ సీక్రెట్ ప్లేసెస్ ఇది అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనము నీకు ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ఈ దేవుడు లాస్ట్ ఇయర్ డ్యూరింగ్ ట్వంటీ ట్వంటీ దిస్ వాస్ మై పర్సనల్ ప్రామిస్ వచ్చాయి గాడ్ హ్యాస్ గివెన్ మీ ఆన్ ద థర్టీ ఫస్ట్ డిసెంబర్ నైట్ గత సంవత్సరం అనగా రెండు వేల ఇరవయో సంవత్సరంలో డిసెంబర్ నెల ముప్పై ఒకటో తారీఖు రాత్రి వేళ దేవుడు సహోదరుడికి ఇది వాగ్దానంగా వచనం వచ్చిన ఐ హావ్ టేకెన్ ద ప్రామిస్ దిస్ ప్రామిస్ ఐ గాట్ ఆ వాగ్దానం తీసుకోగా అందులో ఈ వచనాలు ఈ మాటలు ఉన్నాయి ఐ వాస్ ఇన్ బహ్రెయిన్ ఎట్ దట్ టైం ఆ సమయంలో బహ్రెయిన్ లో ఉన్నారు ఫర్ ద మినిస్ట్రీ పరిచయ కొరకు వెళ్ళాం ఐ could not understand what is ద మీనింగ్ ఆఫ్ that ఆన్ దట్ డే ఆ దినం అయితే దాని అర్థం ఏంటిదో నాకు అర్థం కాలే బట్ యాస్ ద డేస్ ఆర్ పాసింగ్ బై డ్యూరింగ్ 2020 వెన్ ఐ వాస్ గోయింగ్ టు సో మెనీ డార్క్ ఎక్స్‌పీరియన్సెస్ టుడే ఐ కెన్ టెల్ హి ఈజ్ ద లార్డ్ హూ కెన్ గివ్ మీ ద ట్రెజర్స్ ఆఫ్ డార్క్నెస్ అండ్ ద హిడ్ అండ్ రీచెస్ ఆఫ్ సీక్రెట్ ప్లేసెస్ అయితే దినాలు గడుస్తూ ఉన్న కొలది రెండు వేల ఇరవైయో సంవత్సరం ఆరంభించిన తర్వాత అనేకమైనటువంటి అంధకార పరిస్థితులు ఉన్న కటిక చీకటి కమ్మిన పరిస్థితులు వెళ్తూ ఉండగా నేను అప్పుడు ఈ మాటలు అర్థం చేసుకోగలిగినాను అంధకార స్థలములలో ఉంచబడిన నిధులు రహస్య స్థలములలోని మరుగైన ధనమును నేను అర్థం చేసుకున్నాను టుడే ఐ కెన్ టెల్ ఇది నాన్న చెప్పగలను అవుట్ ఆఫ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ టెల్

Please subscribe for more spiritual messages on YouTube channel. John Victor Hebron.